దివిసీమలో ప్రశాంతంగా కొనసాగిన రాష్ట్ర బంద్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని శుక్రవారం దివిసీమలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ సంఘ నేతలు నిరసన ర్యాలీలు బంద్ చేపట్టాయి. ఈ సందర్భంగా అవనిగడ్డ బస్టాండ్ సెంటర్ నుంచి కోర్టు సెంటర్ వరకు రాజకీయ పార్టీ నాయకులు జర్నలిస్ట్ సంఘ నాయకులు ర్యాలీగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు పుట్టి శ్రీనివాసరావు అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు దోవా గోవర్ధన్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చినటి నుండి రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రభుత్వ ఆస్తుల మీద పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుని ప్రభుత్వ సంస్థల్ని ధ్వంసం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి పట్టం కడుతూ ఏదైతే అదానీ అంబానీ లాంటి ప్రైవేట్ వ్యక్తులకి వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తులు దోచిపెడుతూ ప్రజాధనాన్ని మాత్రం దుర్వినియోగం చేస్తూ ఇప్పుడు విదేశాలకు కూడా విశాఖ ఉక్కు అంటే అటువంటి ఆంధ్ర ప్రజల సాధించుకున్నటువంటి ఒక వ్యవస్థని దోచిపెట్టే విధానం, లక్షల కోట్ల ఆస్తిని వేల కోట్లలో తీసుకొచ్చి అతి తక్కువ ధరలకు అమ్మేయటం, అలాగే 40,000 మంది ఉద్యోగస్తుల జీవితాలని కుటుంబాలని ధ్వంసం చేయడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోడీ విధానాలని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కుట్రపూరితమైనటువంటి దేశ విధ్వంసం కారణమైనటువంటి ప్రతి ఆలోచన విధానాన్ని చట్టాలను కూడా తీవ్రంగా ఎండగడుతూ వాటిని వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వాన్ని ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీసుకొని పక్షంలో దీన్ని రాజకీయ సన్యాసం చూసుకునే విధంగా ప్రజలు తీర్పు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో అడప సాయిబాబు, ఇమ్మిడిశెట్టి వెంకట్, గడ్డిపాటి సుధీర్, గగారిన్, అప్పికట్ల శ్రీనివాస్ మరియు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అమరవీరుల బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ఆందోళన హక్కుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే దివ్యూనిట్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టుబడితో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డివిడెండ్లు పన్నుల రూపంలో దాదాపు 46,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీని నుంచి పన్నుల రూపాయన పొందింది. అలాంటిది 18,000 కోట్ల రూపాయలు అప్పులుందని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది దారుణం. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆంధ్రులు ఎంతో ఉద్యమించారు. ఆ ఉద్యమానికి జర్నలిస్టులుగా మా బాధ్యత కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం. గత 6 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి 8,00,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. అలాంటిది విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న 18,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకంగా ఉక్కు గనులు కేటాయించి 40,000 మంది ఉద్యోగులు ఆధారపడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్ట్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.